ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయింపులు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనని ఇప్పటికే అనేక సర్వే సంస్థలు నిగ్గు తేల్చాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ అయిన బీజేపీ మరియు టీడీపీల నుంచి వైసీపీలోకి భారీగా వలసలు చేరుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే చేరబోతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే విశాఖపట్నం జిల్లాకు చెందిన విష్ణుకుమార్ రాజు వైసీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. టీడీపీ మరియు బీజేపీలు రాష్ట్ర ప్రజలను పాలించడంలో విఫలమయ్యాయని ఇప్పటికే అనేక సర్వే సంస్థలు నిగ్గు తేల్చాయి. ప్రజల్లో ఈ రెండు పార్టీలపై వ్యతిరేకత బాగా పెరిగిపోయిందని, వచ్చే ఎన్నికల్లో రాజన్న రాజ్యం వైసీపీయే వస్తుందని ప్రజలు విశ్వాసంగా ఉన్నారని ఆయన గ్రహించారు. ఈ క్రమంలోనే ఆయన త్వరలో వైసీపీలోకి చేరనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై వైసీపీ జిల్లా నేతలతో ఆయన సంప్రదింపులు కూడా జరిపారని, ఇక జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన ఇచ్చాపురంలో పార్టీలో చేరతారని విశాఖ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి విష్ణుకుమార్ రాజు వైసీపీలో ఎప్పుడు ఎలా చేరతారో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.